టినిడాడులోని తరోబ వేదికగా ఇండియా వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన భారత్ అరవై ఎనిమిది పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసింది అయితే అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయిన ఆతిథ్య వెస్టిండీస్ కు భారీ ఓటమి తప్పలేదు అయితే అసలే పరాజయం బాధలో ఉన్న విండీస్ ఆటగాళ్లకు మరో షాక్ తగిలింది స్లో ఓవరేట్ కారణంగా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజు లో ఇరవై శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఐసిసి ఐలైట్ ప్యానల్ సభ్యుడు రిచి రిచర్సన్ ఈ జరిమానా విధించారు సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌలింగ్ చేశారు పూర్తి ఓవర్లను పూర్తి చేయడానికి అదనపు సమయం కేటాయించాల్సి వచ్చిందని రిచర్డ్సన్ వివరించాడు ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ లోని టూ పాయింట్ ట్వంటీ టూ నిబంధనల ప్రకారం జరిమానా విధించినట్లు ఐసీసీ తెలిపింది కాగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్ లోకి వచ్చాడు నలభై నాలుగు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేసి ఓపెనింగ్ తరపున మంచి శుభారామాన్ని అందించాడు ఇందులో ఏడు ఫోర్లు రెండు సిక్సర్లు ఉన్నాయి అలాగే చివరిలో దినేష్ కార్తిక్ దుమ్ము దులిపేశాడు దీంతో రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియాకు బరిలోకి దిగాలని చూస్తుంది అయితే శ్రేయశ శయర్ డెకౌట్ కావడంతో రెండో టీ ట్వంటీలో అతన్ని మారుస్తారని అంతా భావిస్తున్నారు అయితే టీమ్ మేనేజ్మెంట్ ప్రకారం అతనికి మరో ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది దీంతో సోమవారం జరిగే రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది ఇకపోతే వెస్టిండీస్ టీంలో బౌలింగ్ బలం లేకపోవడం బురుస ఓటమికి కారణం అవుతున్నారు దీంతో రెండో టీ ట్వంటీలో లో కూడా టీమిండియాకే గెలిచే అవకాశాలు ఉన్నాయి అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను ఆదరగొడుతున్న టీమిండియా విండీస్ పై మరోసారి రెండో టీ ట్వంటీలో లో కూడా గెలిచే అవకాశం ఉంది విండీస్ ప్లేయర్లు బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ లో దారుణ విఫలమవుతున్నారు ఇటు రెండు విధాలుగా పేలవ ఫామ్ ను కనబరుస్తున్నారు వెస్టిండీస్ ప్లేయర్లు దీంతో ఆ టీం కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి టీమిండియా రెండు విధాలుగా విజృంభిస్తుండటంతో సిరీస్ ను కైవసం చేసుకోవడం పక్కగా తేలిపోయింది